హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చేసి ఎన్టీపీసీ సిబిటీ వన్ రిజల్ట్స్ గురించి మనం డిజిటల్ ప్రొటెస్ట్ అయితే చేయబోతున్నామండి సో మనకు వచ్చేసి ట్విట్టర్ క్యాంపెయిన్లో హ్యాష్ ట్యాగ్ ఏంటిది అసలు ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేది వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి అసలుకి ఎన్టీపీసీ రిజల్ట్స్ అనేది మనకి ప్రీవియస్గా రావడం అనేది జరిగిందండి సో అక్కడ మిస్టేక్ జరిగింది ఏంటంటే మనకి యాక్చువల్గా సిబిటీ వన్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉండాలండి కానీ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఈసారి ఏం చేశారంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది దాని గల కారణం ఏంటంటే ఒక పర్సన్ లెవెల్ లెవెల్ టూకి కనుక క్వాలిఫై అయినట్లయితే సేమ్ అదే పర్సన్ కనుక ఫోర్ లెవెల్స్ కూడా లైక్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ సో ఇలా ఒకే పర్సన్కి ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తి కూడా ఈ నాలుగు వాటిలో కూడా ఉండడం వల్ల అతనికంటే తక్కువ వచ్చిన మార్క్స్ అతనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ కాలేకపోయారు పోయారనమాట ఇదొక ఇది ఒక రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసి కొంతమందికి సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చినా సరే వాళ్ళకి నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ కాలేదన్నమాట కొంతమంది తక్కువ వచ్చినా సరే యాడ్ అవ్వడం జరిగింది సో ఇలా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల వాళ్ళకక్కడ మనం మన నుంచి మన రిక్వెస్ట్ ఏంటంటే రివైజ్డ్ లిస్ట్ ఏమన్నా అంటే ఇక్కడ కట్ ఆఫ్ అంత హెవీ కాకోకుండా ఎందుకంటే సీబీటీ వన్ అనేది జస్ట్ క్వాలిఫైంగ్ నేచర్ మాత్రమే ఒకవేళ సీబీటీ టూ అయితే అక్కడ మనకి మెరిట్ బేస్డే ఎలాగో ఉంటుంది సో అప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ద్వారా వాళ్ళకి కనుక అక్కడ పోస్ట్ ఇచ్చినట్టయితే అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సి సిబిటీ వన్కే ఇంత కట్ ఆఫ్ ఉండడం వల్ల చాలామంది పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ జీరో పాయింట్ జీరో వన్ తోటి కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి అందరికి ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మేబీ దే ఆర్ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు సిబిటీ టూలో వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడి వాళ్ళకి మెరిట్ మార్క్స్ వచ్చినట్లయితే అందరితో పాటు ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుంది సో అనే ఉద్దేశంతో ఈ ట్విట్టర్ క్యాంపెయిన్ చేయడం అనేది సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇక్కడ మనం రివైజ్డ్ లిస్ట్ కోసం అంటే కట్ ఆఫ్ అంత ఎక్కువ కాకోకుండా అందరికీ నార్మలైజ్డ్గా ఉండేటట్టుగా మనకి రివిజ రివిజన్ అంటే రివైజుల్ లిస్ట్ కోసం మనం ఈ ట్విట్టర్ క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుందండి హ్యాష్ ట్యాగ్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్నే యూనిక్గా ఉండాలండి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు సో అలా కాకుండా ఇక్కడ నేను ఇస్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ట్వీట్ చేసిన తర్వాత మన ట్విట్టర్ అకౌంట్ నుంచి నేను అక్కడ లింక్ కూడా పంపిస్తానండి జస్ట్ మీరు దాన్ని ఓపెన్ చేసి రీట్వీట్ చేసినా పర్లేదు మీకు ట్విట్టర్ అకౌంట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు నేను పెట్టిన రీట్వీట్ చేసినా సరిపోతుంది సో మనం ఇదే మనం నేను చేసి నీ ట్వీట్ చేసిన తర్వాత మనకి నే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడతానండి సో మీకు ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా సరే అక్కడ నుంచి మీరు రిటీస్ చేసినా సరిపోద్ది లేదంటే మీకు ట్విట్టర్ అకౌంట్ ఉన్న వాళ్ళు హ్యాష్ ట్యాగ్ ఇది కాపీ చేసుకొని ఆర్ఆర్బిఎన్టీపీసీ వన్ స్టూడెంట్ వన్ రిజల్ట్స్ అని చెప్పి అన్న సేమ్ హ్యాస్టీజ్ ఇదే విధంగా ఎటువంటి కూడా చేంజ్ లేకుండా క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ చూసుకొని మీరు కనుక అక్కడ చేసినట్లయితే మనం అట్లీస్ట్ ఒక పాజిటివ్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేద్దామండి సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇది వచ్చేసి ఎయిటీన్త్ జాన్ ఈరోజు మనకి లెవెన్ ఏఎంకి షార్ప్గా లెవెన్ ఏఎంకి స్టార్ట్ కావడం అనేది జరుగుతుందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా షార్ప్గా లెవెన్ ఏఎంకి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ట్విట్టర్ అకౌంట్ ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ ఎందుకంటే మనం చేసేది జస్ట్ జస్టిస్ కోసం మాత్రమే ఎందుకంటే కొంచెం సిబిటీ వన్ అనేది అంత కటా కాకుండా కొంచెం నార్మలైజ్డ్గా పెట్టి చాలామంది ఇంకా కొంచెం మందికి కూడా క్వాలిఫై ఉండే అనమాట సో అలా మనం చేసేసి రివైజ్ లిస్ట్ కోసం మనం చేసిన ప్రయత్నం మాత్రమేనండి సో మన ప్రయత్నం మనం చేద్దాం వాళ్ళు ఇవన్నీ ఇవ్వకపోయినా సెకండరీ సో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి ఇది మనకి చేయడానికి గల కారణం అనమాట ట్విట్టర్ క్యాంపెయిన్ అర్థమైంది కదండి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి మంది కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఎవరైతే టెలిగ్రామ్ అకౌంట్ ఉందో అక్కడ వెళ్ళి మీరు సెచ్ చేసినట్టే సెచ్ వార్లో ఇదే యూట్యూబ్లో ఉన్న లోగో రావడం జరుగుతుంది అక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత నేను ట్వీట్ చేసిన తర్వాత పెడతాను దాన్ని రీటీ రీటీటైనా చేయండి ఓకేనా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో ఇలా లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో